హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధి వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు కదా, హంచు స్కూల్కి వెళ్ళే వీడియో పోస్ట్ చేయమని చెప్పి, అండ్ అలానే లేదా ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ వీడియో పోస్ట్ చేయమని చాలామంది మెసేజెస్ అవి చేస్తూ ఉన్నారండి. సో ఈ రోజు వీడియో అయితే అదే, అంటే నేను హంచ్ ఏ రోజు అయితే స్కూల్ స్టార్ట్ చేశాడో ఆ రోజు కూడా నేను బ్లాగ్ చేశాను. అంటే తనకు కూడా కొంచెం గుర్తుగా ఉంటుందని చెప్పి తను కొన్ని ఫొటోస్ తీయటానికని స్టార్ట్ చేశాను అనమాట. సో అదే ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఇంక ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ అది కూడా స్టార్ట్ చేశాను, అండ్ నేను ఈరోజు అయితే కొత్తది ఐరన్ ప్యాన్ తీసుకున్నాను అనమాట. సో దాంతో నా కష్టాలు చూడండి. ఏంటది కొంచెం అంది? ఏంటది? దోశ? సో ఆ ప్యాన్ అయితే నేను ముందు రోజే తీసుకున్నానండి, హెచ్పిలో అట్లా తీసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం వాడాను కదా, కొంచెం కష్టమైపోయింది. మీరు చూసే ఉంటారు కదా, ఫస్ట్లో అసలు దోశలు రాలేదు. అప్పటిదాకా నేనే వేసాను, అప్పటిదాకా వేసినవన్నీ రాలేదు. ఇంకా నా వల్ల కాదని చెప్పి సతీష్కే ఇచ్చానమాట, ఎందుకంటే ఆ ప్యాన్ తీసుకుందామని సతీషే చెప్పింది. సో ఆల్రెడీ ఇంట్లో దోశ ప్యాన్స్ రెండు ఉన్నాయి, ఒకటి నేను యుఎస్లో తీసుకుంది, అండ్ అలానే ఒకటి ఇండియా నుంచి తెచ్చుకుంది. మళ్ళీ అది కాకుండా ఇంకొక ఐరన్ ప్యాన్ కూడా తెచ్చుకుని ఏం చేసుకుంటామని నేను వద్దన్న కూడా తీసుకున్నాడు అనమాట. సో బట్ ఫైనల్లీ ఇప్పుడు అయితే బాగానే వర్క్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడైతే హంచ్ బేబీ అయితే రెడీ అయిపోయాడు అనమాట స్కూల్కి. స్కూల్కి అంతా ఆయనకి తెలియదు అనుకోండి, అందుకే మంచి ఆడుతా అట్లున్నాడు హ్యాపీగా. సో ఎలాగో ఇంకా రెడీ అయిపోయాడు కదా, కొన్ని ఫొటోస్ తీపని సతీష్కి చెప్పాను అనమాట ఈలోపు నేను రెడీ అవుదామని చెప్పి. ఇంకా వచ్చి ఆ ఫొటోస్ చూస్తే అసలు ఎంత ఘోరంగా తీశాడో. షర్ట్ కొంచెం పొడవైంది, బట్ దాన్ని ఎట్లా ఒకట్లా మంచిగా పెట్టి తీయాలి కదా. నాన్న ఏంట్రా నిన్న అట్ట తీసిండు ఫోటోలు? ఫుల్లు నాన్నకి బుజ్ తల్లి బుజ్ తల్లి పక్కన ఏదో ఉందంట, కుక్క కోకో అంటుండు. కుక్క అరుస్తుంది కదా, ఏమనరుస్తుంది అంటుందా? ఎక్కడా ఎక్కడా? ఓ పైన ఫ్లైట్ చూపించా అన్నమాట. కుక్క ఇది కుక్క పక్క మర్చుకున్నావు అంటే స్కూల్కి రెడీ. ఏది టక్ చేస్తున్నావు వాడికి?
సో వాళ్ళ నాన్న అయితే ఇంకా చెప్పాను కదా షర్ట్ అది కొంచెం లూజ్గా ఉంటే ఇంకా అట్లా అనేది ఇస్తాడు అనమాట. ఇంకా తర్వాత నేను వచ్చిన తర్వాత కొంచెం ఇన్షర్ట్ అది చేసి కొంచెం మంచిగా తీసాను ఫొటోస్. ఫొటోస్ అయితే బాగున్నాయి. అండ్ ముందే అనుకోలేదండి, అంటే మేము ఇంకా టైం ఉందనుకున్నాము, కనీసం ఇంకొక 20 డేస్ తర్వాత అట్లా పంపిద్దాం అనుకున్నాం అనమాట. కాకపోతే అడ్మిషన్స్ అవి దొరకట్లేదు, ఇంకా దొరికినప్పుడే మనం పంపించాలి. సో ఆల్రెడీ మేము క్యూలో ఉన్నాం అనమాట, ఎవరో మధ్యలో మిస్ అయ్యేసరికి హంచ్కు వచ్చింది. అది లేకపోతే హంచ్ 1 మంత్ తర్వాత వెళ్ళాల్సిన వాడు. సో వెయిట్ చేద్దామంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ కి దొరుకుతుందో లేదో తెలియదు అని చెప్పి ఇంకా జాయిన్ చేసాము. ఓ తల్లి బంగారు స్కూల్ కి వెళ్ళిపోతున్నాడే బుడ్డమ్మా. అయితే అది ముట్టుకోవద్దు ఇది ముట్టుకోవద్దు అనొద్దు నాన్న నువ్వు. వేర్ ఇస్ అవర్ స్కూల్ బాయ్? నేను స్కూల్ కి వెళ్తా, నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? సరే నాన్న, అయితే నువ్వు కూడా ఆఫీస్ మానేసి మన ఇద్దరం కూర్చొని ఆడుకుందాం. వాడికైనా ఎక్కువ నువ్వు బెంగ పెట్టుకున్నట్టున్నావు. పెట్టుకుంటాడు కాడు ఒక అరగంట ఎడుతాడు ఆ తర్వాత వెంటనే అక్కడ బొమ్మలన్నీ కనిపిస్తాయి కదా. ఇట్స్ ఓకే లేరే, వాళ్ళు ట్రైన్డ్ కదా. అవసరం అయితే ఉండమంటే ఉందాం కాసేపు, నేను ఉంటాను అంతే కదా. నువ్వేనా? హంషమ్మా, నీకోసం ఈరోజు నేను మ్యాచింగ్ వేసుకున్నాను తెలుసా? క్యూటు హంషమ్మా, తింటా అప్పుతా. ఈరోజు వాళ్ళందరూ ఇది ఎక్కువ చేయడం సరిపోతుంది. క్యూట్ ఎవరమ్మా? తాతా చెప్తున్నారు తాతా. క్యూట్ బుజ్జి క్యూట్ లా ఇది. ఏం నేర్చుకున్నాను స్కూల్లో? బాగుందా స్కూలు? ఏం చెప్పింది మీ మిస్? టీచర్ ఏం చెప్పింది? ఇటు చూపించమని చెప్పింది. మళ్ళీ స్కూల్కి వెళ్తావా? స్కూల్కి వెళ్తావా? స్కూల్కి వెళ్తావా?
సో హంష అయితే స్కూల్కి వెళ్ళటం అయిపోయింది అండ్ అలాగే రావటం కూడా అయిపోయింది. ఈ మధ్యలో నేనేం వీడియో తీయలేదండి, వెళ్ళేటప్పుడు అయితే మాత్రం మీరు చూసుంటారు కదా, కింద జస్ట్ వాళ్ళిద్దరు కలిసి వాక్ చేస్తున్నప్పుడు చూపించాను కదా, అది స్కూల్కి వెళ్తున్నప్పుడు అనమాట. నేను కావాలనే స్కూల్ అది ఏం తీయలేదు, అంటే హంష ఒక్కడనే కాదు పిల్లలందరూ ఉంటారు అండ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, అసలు వాళ్ళు మనల్ని అలో చేయరనమాట. సో నేను స్కూల్ నేమ్ కానీ స్కూల్ కానీ అదంతా కూడా చూపించకూడదు అనుకున్నాను, అందుకే అందరితో లిమిట్ చేసేసాను వీడియో అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా ఆ తర్వాత అయితే వచ్చాక మీరు చూసారు కదా వాళ్ళ నాన్న అది ఎత్తుకొని ఉన్నాడు కదా, సో అది తిరిగి వచ్చిన తర్వాత అనమాట. వచ్చాక అసలు హంష వచ్చేటప్పుడు అయితే అసలు ఏం ఆడవలేదు అనమాట, మంచి హ్యాపీగా వచ్చాడు. వెళ్తున్నప్పుడు మాత్రం ఏడ్చాడు, జస్ట్ ఒక 5 to 10 minutes ఏడ్చాడు అంతే, అంతకన్నా ఎక్కువ అయితే కాదు. అది కూడా నేను వెళ్ళను అట్లా అని కాదనమాట, వాడికి ఏం అర్థమైందో తెలీదు, ఏడ్చుకుంటానే లోపలికి వెళ్ళిపోయాడు అనమాట. బట్ గుడ్ థింగ్ ఏంటంటే మమ్మల్ని లోపలికి కూడా ఎలా చేయరు, గేట్ దగ్గరే ఉంచేస్తారు. సో అది ఓ రకంగా అంటే కొంచెం ఫీల్ అయినా కూడా బట్ అది చాలా గుడ్ థింగ్ అనిపించింది, ఎందుకంటే లోపలికి వెళ్ళిపోయి ఆయన ఏడుస్తుంటే మనం చూసి అంటే తిరిగి రాలేక రావటం కన్నా అక్కడితో లిమిట్ చేశారు కదా, ఇంకా లోపల ఏం ఏడ్చాడు ఏంటి అదంతా కూడా మనకు తెలీదు. బట్ నేను అయితే వీడియోలో మానిటర్ చేయొచ్చు, సో వీడియోలో చూస్తే హంష బాగానే ఉన్నాడు అనమాట, అందుకే ఇంకా ఏం లేదు. సో మహా అయితే డల్గా కూర్చొని ఉన్నాడేమో కానీ బట్ ఆడవటం అయితే ఏం ఆడడం లేదు. సో అలా హంష్ బేబీ అయితే ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కంప్లీట్ చేసుకున్నాడు అనమాట. యాక్చువల్గా ఇంక నేను సెకండ్ థర్డ్ డేస్ వీడియో అయితే ఏం తీయలేదు, కానీ బట్ ఫస్ట్ డే కన్నా కూడా ఫస్ట్ డే ఏం తెలియదు కదా అసలు ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అన్నది కూడా, జస్ట్ మేము వదిలేసి వెళ్ళిపోతున్నాం అన్నది తప్ప. సో సెకండ్ థర్డ్ మాత్రం ఇంకా ఆ స్కూల్ గేట్ దాకా వెళ్ళాక కొంచెం ఏడ్చేవాడు, ఇంకా ఎక్కువ రోజులు కూడా కాదండి 1 or 2 days అంతే. ఒకరోజేమో గేట్ బయట ఏడవటం స్టార్ట్ చేసేవాడు, ఇంకో రోజేమో ఏడ్చుకుంటే అట్లా లోపలికి వెళ్ళిపోయేవాడు అనమాట. భలే క్యూట్ గా ఉండేది, బట్ స్టిల్ స్కూల్ అయితే మాత్రం ఆయనకి నచ్చిందని అయితే మాకు అర్థమైంది. సో ఎప్పుడు కూడా నేను వెళ్ళను అని అయితే ఏ అడవలేదు, మేము వెళ్ళిపోతున్నామనో మేము ఉండమనో కొంచెం ఆ బాధ చూపించేవాడు తప్ప వేరేం లేకపోయేది. అండ్ నెక్స్ట్ ఇంకా మేమైతే స్కూల్ అయిపోయిన తర్వాత పాండా ఎక్స్ప్రెస్ ఉంటుంది కదా దానికి వెళ్ళాము, అక్కడికి వెళ్ళి ఏదో చికెన్ అది ఆర్డర్ చేసుకుని తిన్నాం అనమాట. హంచ్ కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు ఆ నూడిల్స్ అవి. అండ్ ఆ తర్వాత ఇక్కడ షాపింగ్కి వచ్చాము, ఇప్పుడైతే బర్లింగ్టన్లో ఉన్నాం అనుకుంటా. హంచ్కి ఏమైనా రెగ్యులర్ వేర్ ఏమైనా తీసుకుందాము, స్కూల్కి వెళ్తున్నాడు కదా ఇప్పుడు ఇంక ఎక్కువ బట్టలు పడతాయి కదా, సో అందుకని కొన్ని తీసుకుందామని ఇక్కడికి వచ్చాము. అండ్ ఇక్కడ చూసారా అందరికి హాయలు చెప్తా ఉన్నాడు అనమాట. యాక్చువల్గా మేము బిల్లింగ్ వేయించుకోవడానికి క్యూలో ఉన్నాము, సో ఇక క్యూ అంటే అందరూ కూడా ఉంటారు కదా, ఎవరు కనిపిస్తే వాళ్ళందరికీ అప్పటిదాకా అందరికీ చెప్తా ఉన్నాడు హాయ్ హాయ్ అని చెప్పి. ఇంకా మేము అనుకున్నాము మేబీ స్కూల్లో అలవాటు అయిందేమో, లే స్కూల్లో ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు కూడా విజిట్ చేయడానికి వెళ్తాం కదా లైక్ టూర్కి అట్లా, అప్పుడు వెళ్ళినప్పుడు కూడా పిల్లలందరూ మమ్మల్ని చూసి కూడా హాయ్లు బాయ్లు ఇవన్నీ చెప్పేవాళ్ళు అనమాట, మేబీ ఇంకా వాళ్ళకి బాగా అలవాటు అయిపోయి ఉంటుంది కదా. సో హంచ్ కూడా రాగానే అసలు స్కూల్లోంచి బయటకు రాగానే మా ఇద్దరికి కూడా హాయిలు, అక్కడ నుంచి మళ్ళీ అంటే బాయ్ చెప్పడం ఇవన్నీ కూడా చూసాం అనమాట. సో అక్కడ అలవాటు చేయబుల అంటే అంతకుముందు వచ్చు బట్ తెలియని వాళ్ళకి కానీ కనపడిన వాళ్ళందరికీ అయితే చెప్పేవాడు కాదనమాట. చిటికేది ఆ
సో హంషమ్ అయితే స్కూల్కి అలా చేయకుండా వెళ్ళాడు కదా, అందుకనే హంష్కి ఇంకో సర్ప్రైజ్ కూడా వచ్చిందనమాట. అయితే ఈ సర్ప్రైజ్ మేము ఇచ్చింది కాదులేండి, ఈ టాయ్స్ అన్నీ కూడా మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు. సో యాక్చువల్గా వాళ్ళకు కూడా ఇద్దరు బాయ్స్ అనమాట. సో చాలా టాయ్స్ ఉన్నాయి అని చెప్పి కొన్ని హంష్కి కూడా తెచ్చిచ్చారు. అండ్ హంషుకు కూడా ఆ కార్లు ట్రక్లు ఇట్లాంటివి అంటేనే బాగా ఇష్టం కాబట్టి మంచిగా ఎంజాయ్ చేశాడు. ఇప్పటికి కూడా వాడుతూనే ఆడుతూ ఉంటాడు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఆయనకి స్కూల్ బ్యాగ్ కానీ ఇంకా బ్లాంకెట్ కానీ ఇట్లాంటివన్నీ కూడా నేను ఆ కార్ ట్రక్ అలాంటివి ఉన్నవే తీసుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది సెకండ్ డే తీసిన వీడియో అనమాట, సెకండ్ డే స్కూల్కి వెళ్తున్నప్పుడు. బట్ నేను ఎక్కువైతే ఏం తీయలేదు, జస్ట్ కార్లో ఉన్నప్పుడు తీసినట్టున్నాను. అసలు సెకండ్ డే ఎలా వెళ్ళాడు అది కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి. బట్ ఆ రోజు ఇంకా నేను ఏం తీయలేదులేండి, అందుకే ఆ చిన్న బిట్టు కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.